అందరికి నమస్కారం అండి. నేను మీ సింహాద్రి జ్యోతిర్మయి, నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకు అందరికి మరొకసారి స్వాగతం. ఈరోజు జూన్ 12వ తేదీ. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈరోజు మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, విశ్వంభర కావ్య సృష్టికర్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి వర్ధంతి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే జయంతులు, వర్ధంతుల సందర్భంగా ఆ కవులు గుర్తు చేసుకుందాం ఒకసారి అనుకున్నాము. అలాగే పోయినసారి సినారయ్య గారి ఒక గజల్ చెప్పుకున్నాం మనం. అయితే ఈసారి అలా కాకుండా సినారయ్య గారితో నాకున్నటువంటి చిరు పరిచయం, ఆ చిరు పరిచయం కూడా ఎటువంటిది అంటే, ఆయన చేతుల మీదుగా శ్రీకిరణ్ సాంస్కృతిక సంస్థ తరఫున ప్రతిభామూర్తి పురస్కారాన్ని అందుకున్నాను 2013లో. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వారికి నేను ఒక పాటను, ఆయనకు మొట్టమొదటిసారిగా పేరు తెచ్చినటువంటి పాట, గులే బగావళ్ళి కథలో ప్రఖ్యాతమైనటువంటి నన్ను దోచుకుందు వట్టే వన్నెల దొరసాని, ఆ పాటని వారికి ప్యారడీగా నేను వారి సాహితీ కృషి గురించి, వారి గురించి అభివర్ణిస్తూ నేను రాసి వారికి ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన చాలా సంతోషించి, చాలా బాగా రాసావమ్మా నువ్వు, నేను నీకు సన్మానం చేద్దామంటే నువ్వు నాకు పాటతో సన్మానం చేసావు అని అనటం, అది నేను మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా నా మనసులో నిలిచిపోయింది. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని గుర్తు చేసుకుంటూ ఆయన మీద నేను రాసినటువంటి ప్యారడీ పాటని మీకు అందరికీ కూడా వినిపిస్తాను. మమ్ము దోచుకుంటిరయ్యా, మమ్ము దోచుకుంటిరయ్యా, మహాకవి సినారే జ్ఞానపీఠమెక్కినట్టి మీ ప్రతిభకు భళ్ళారే, మీ ప్రతిభకు భళ్ళారే, మమ్ము దోచుకుంటిరయ్యా. సినిగేయ కవిగ మీరు చిరకీర్తిని పొందినారు, సినిగేయ కవిగా మీరు చిరకీర్తిని పొందినారు, ఉర్దు గజల్ ప్రక్రియలో ఉన్న రుచిని చూపినారు, ఉన్న రుచిని చూపినారు. విశ్వంభర మీ హృదయం ఇంటి పేరు చైతన్యం, విశ్వంభర మీ హృదయం ఇంటి పేరు చైతన్యం, కవిత నా చిరునామా అని చాటిన వ్యక్తిత్వం, అక్షరాల గవాక్షం మమ్ము దోచుకుంటిరయ్యా. ఆధునిక కవిత్వాన సంప్రదాయ ప్రయోగములు, ఆధునిక కవిత్వాన సంప్రదాయ ప్రయోగములు, పరిశోధన చేసి మీరు ప్రమాణముగా నిలిపినారు, ప్రమాణముగా నిలిపినారు. తెలుగు జాతి మనదంటూ నినదించిన గళం మీది, తెలుగు జాతి మనదంటూ నినదించిన గళం మీది, ప్రతి పాటలో కొత్తదనం చూపించే కలం మీది, చూపించే కలం మీది, మమ్ము దోచుకుంటిరయ్యా. నాగార్జున సాగరాన ఓలలాడే మా మనసులు, మీ నాగార్జున సాగరాన ఓలలాడే మా మనసులు, లకుమ పాద మంజీరపు రవళి వినెను మా వీణులు, రవళి వినెను మా వీణులు. అక్షయ మగు మీ ప్రతిభకు అక్షరాల వందనమిది, అక్షయ మగు మీ ప్రతిభకు అక్షరాల వందనమిది. చాలదనక గ్రహించండి ఆశీస్సులు చాలునండి, ఆశీస్సులు చాలునండి, మమ్ము దోచుకుంటిరయ్యా. ఇది ఆయన మీద నేను రాసినటువంటి ప్యారడీ పాట. ఆయన చాలా ప్రశంసించారు ఈ పాట విని, చాలా సాదరంగా నేను ఇచ్చినటువంటి ఆ సన్మాన పత్రాన్ని ఆయన స్వీకరించడం జరిగింది. అటువంటి మహాకవితో పరిచయం, తొలిసారే పరిచయం అది, నాకు అంతకు ముందు ఎప్పుడూ కూడా పరిచయం లేదు. హైదరాబాద్ లో జరిగినటువంటి ఆ ప్రతిభామూర్తి సన్మానం ఆయన చేతుల మీదుగా అందుకోవటం అనేటువంటిది ఒక కవిగా నాకు లభించినటువంటి గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. ఆయన ఈ పాటలో కూడా ఆయన రాసినటువంటి విశ్వంభర
ఇంటి పేరు చైతన్యం, కవిత నా చిరునామా, వ్యక్తిత్వం అక్షరాల గవాక్షం, అలాగే నాగార్జున సాగర్, ఇటువంటి ఆయన రచనలన్నీ కూడా కొన్ని రచనల పేరు ఇందులో వచ్చేటట్లుగా పెట్టాను. ఇంకా చాలా ఉన్నాయి, ప్రపంచ పదులని, అలాగే మంటల్లో మానవుడు, ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం ఆయన రాసినటువంటి గొప్ప కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి అటువంటి మధ్యతరగతి మందహాసం లాంటివి ఇటువంటివన్నీ కూడా ఎన్నో రాసినటువంటి గొప్ప కవి అటువంటి సినారేకి నేను ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ, మరి ఈ పాట మీకు ఎలా నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ కూడా నా మాటల్ని వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి నా ఛానల్. మీ సింహాద్రి జ్యోతిర్మయి, నా కవిత్వమే నా సంతకం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సమక్షంలో ఆ సందర్భంలో నేను పాడినటువంటి పాట లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.